Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP ne akkade debba kottali. Vegamga YCP kotta adugulu. Vacche enikala disiga YCP vegamga adugulu vestundi. Andulo bhagamga pradhana pratyadhi TDP paina social work rangam siddham chesindi. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంలో పాదయాత్ర, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు, సోషల్ మీడియా ప్రచారం బాగా కలిసి వచ్చింది. ఇక ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వైసీపీని లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఇప్పుడు వైసీపీ పార్టీ కోసం పనిచేసే సోషల్ మీడియా సమన్వయకర్తలను నియమించింది. ప్రతి గ్రామంలోనూ పార్టీకి సోషల్ మీడియా సైన్యం ఉండేలా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 26 జిల్లాలకు 123 మంది సోషల్ మీడియా సమన్వయకర్తలను నియమించింది. ఒక్కో జిల్లాకు ఒక సమన్వయకర్త, నలుగురు కో సమన్వయకర్తలను ఖరారు చేసింది. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామంలోనూ వైసీపీ సోషల్ మీడియాకు ప్రాతినిధ్యం ఉండేలా నియామకాలు చేపట్టింది. వీరికి శిక్షణ, పార్టీ కోసం ఏ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి, ప్రభుత్వ పథకాలకు పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రత్యర్థి పార్టీల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే అంశంపైన వివరించారు. గ్రామస్థాయిలో నియామకాలు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా టీడీపీ హయాంలో ఏ రకంగా ఇచ్చిన హామీలను విస్మరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలపై గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రచారం కొనసాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటుగా టీడీపీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆపివేస్తామంటుందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా వారికి నిర్దేశించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ప్రభుత్వంపైన ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష సోషల్ మీడియా నుంచి వచ్చే విమర్శలు, ఆరోపణలకు తగిన విధంగా సమాధానం ఇచ్చేలా ప్రతి స్థాయిలోనూ ప్రభుత్వ సమాచారం సోషల్ మీడియా కార్యకర్తలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఇదే సమయంలో కోర్టులు, రాజ్యాంగ సంస్థల విషయంలో మాత్రం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు సోషల్ మీడియా కేంద్రంగానే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వంపైన ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు, ప్రచారాన్ని ఇక నుంచి సోషల్ మీడియా కేంద్రంగా తిప్పికొట్టేందుకు వైసీపీ కొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. ప్రతి స్థాయిలోనూ అన్ని వర్గాల ప్రజలకు సోషల్ మీడియా చేరువ కావడంతో మరింత సమర్థవంతంగా టీడీపీని సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం ద్వారా రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ సోషల్ వార్ పతాక స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.